వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రెడ్ నోటీస్ జారీ చేయడం సిగ్గుచేటని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. ఒక్క అవకాశం ఇచ్చినందుకు జగన్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను అనారోగ్యాంధ్రప్రదేశ్గా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్ నోటీసులు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, అది జగన్ పరిపాలన ఫలితమని మండిపడ్డారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు కూడా వస్తాయి, సిద్ధంగా ఉండండి అంటూ జగన్కు సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ ఇస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తా అన్న చందాగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఎప్పుడైనా సరే ఈ దేశంలో కానీ ఏదన్నా రాష్ట్రంలో కానీ రెడ్ నోటీసులు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? పరికరాలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకి వేల కోట్లు బకాయిలు ఉండటం వల్ల చేసేది లేక ఈ తుగ్లక్ పరిపాలనకి ఒక దండం పెట్టేసి ఏకంగా వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్కి ఫిర్యాదు చేస్తే ఆ వెబ్సైట్లో ఏపీకి రెడ్ నోటీస్ జారీ చేయడమే కాకుండా ఎవ్వరూ కూడా ఇక మీదట ఆ రాష్ట్రంలో మీరు ఎటువంటి పరికరాలు సరఫరా చెయ్యొద్దు, ముందు బకాయిలు తీర్చాలి, తర్వాత 100% అడ్వాన్సులు ఇస్తేనే అప్పుడు మీరు పరికరాలు సరఫరా చెయ్యండి అని చెప్పి వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ కమిషన్ ఈరోజు చెప్పడం జరిగింది. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేదైనా ఉంటుందా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇది వాళ్ళకు బకాయిలు మీరు బకాయిలు చెల్లించే వాళ్ళకి చెల్లిస్తున్నారు. మీకు నచ్చిన కాంట్రాక్టర్లకి, మీకు బినామీగా ఉన్న కాంట్రాక్టర్లకి ఫ్లైట్లో పిలిపించి మరీ ఇదిగో బాబు తీసుకో అని చెప్పిస్తూనే ఉన్నారు. ఈ కరోనా టైంలో మరి పరికరాలు సప్లై చేసిన వాళ్ళని సీతకన్ను వేసి ఈరోజు మరి బకాయిలు చెల్లించలేకపోవటం వల్ల రేపు కనీసం దూది కూడా ఇక్కడికి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. అసలు ఈ రకంగా యూనివర్సిటీ నిధులు కూడా మీరు మింగేసే ప్రయత్నం చేస్తే దాని కింద ఉన్న అనుబంధ సంస్థల యొక్క మౌలిక సదుపాయాలు ఎవరు చూస్తారు? తాడేపల్లి ప్యాలెస్లో నుంచి నువ్వేమన్నా చూస్తావా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చూస్తారా? దీని గురించి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షల మీద సమీక్షలు పెడతాడు. ఎందుకు పెడతారో అర్థం కాదు. ఈ వైద్యం మీద నేను 2,220 కోట్లు ఖర్చు పెట్టేశానంటాడు. 2,220 కోట్లు ఖర్చు పెట్టేస్తే కోవిడ్ కేసులు అడ్మిట్టే చేసుకోము, ఆరోగ్యశ్రీ ధరలకి మా వల్ల కాదు అని చెప్పి మీ సొంత జిల్లాలోనే ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు వైద్యం చేయించుకోండి, మేము చెయ్యము అని ఎందుకంటారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ఎంత దారుణం అంటే ఇదే మీరు పుట్టిన రాయలసీమే. ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రాయలసీమలోనే దూది దారం కూడా లేవు, మేము ఎలా వైద్యం చెయ్యాలి అని చెప్పి సాక్షాత్తు ఆందోళనలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులే దిగటం జరిగింది. ఇంత దారుణంగా ఎప్పుడూ కూడా లేదు. సిగ్గుపడాలి మీరు. కనీసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకపోగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది గంజాయి తాగి పిల్లలందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు. పేరెంట్స్ వెళ్ళి అక్కడ నుంచుంటా ఉన్నారు. పరికరాలు కూడా లేకపోతే, పరికరాల యొక్క సప్లై కూడా లేకపోతే ఎంతమంది, ఎన్ని లక్షల మంది చనిపోవాలని ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటుందో చెప్పాలి. ఇవన్నీ కూడా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము.